ఈరోజు మనం విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలు, విలువలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి నేర్చుకుందాం. ఈ క్రమంలో ఈ పాఠ్యాంశంలోని ప్రశ్నలు పోటీ పరీక్షల్లో ఏ విధంగా రాబోతున్నాయి, వాటికి సంబంధించినటువంటి కాఠిన్యతా స్థాయిలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి నేర్చుకుందాం. దీంట్లో భాగంగా విజ్ఞాన శాస్త్రం బోధించడం వలన ఎటువంటి ఉద్దేశాలను మనం రూపొందించుకున్నాం, అసలు విజ్ఞాన శాస్త్రాన్ని ఎందుకు బోధించాలి, దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను మనం ఏ విధంగా డిజైన్ చేసుకున్నాము, ఈ లక్ష్యాలను మనం చేరుకోవడంలో మనకు ఏ ఏ ప్రాథమికమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నాయనేటటువంటి ఓరియంటేషన్లు మనం ఇక్కడ ఈరోజు చూద్దాం. విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి పలు అంశాలు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ విజ్ఞాన శాస్త్రము మరియు సాంకేతిక శాస్త్ర పరిశోధనలు అనేవి సమాజంలోని ప్రతి రంగం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రతి రంగంలోనూ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రభావం మరియు సాంకేతిక శాస్త్రాల యొక్క ప్రభావం లేనిదే లేనటువంటి ఏ రంగాన్ని కూడా మనం ప్రస్తుత ఆధునిక కాలంలో ఊహించలేం. ఈ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక శాస్త్ర పరిశోధనల ఫలితంగా వ్యవసాయము, వైద్య ఆరోగ్యము, పారిశ్రామిక మరియు రక్షణ రంగాల్లో ఎన్నో అధునాతనమైనటువంటి పోకడలు కనిపిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి పాత పోకడల వల్ల లేదా సాంప్రదాయ పోకడల వల్ల ఎక్కువ కాలంలో తక్కువ దిగుబడిని మనం ఇక్కడ చూసిన క్రమాన్ని గమనించవచ్చు. ఆధునిక కాలంలో ఇక్కడ తక్కువ కాలంలోనే ఎక్కువ పనిని చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నటువంటి అంశాన్ని, తద్వారా అధిక ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయా రంగాల్లో ఉండేటటువంటి అభివృద్ధి వల్ల ఉత్పన్నమైనటువంటి అనేక సాధనాలు, పనిముట్లు, పరికరాలు వంటి ఎన్నో వస్తువులు మనం దైనందిన జీవితంలో వినియోగిస్తూ మన యొక్క జీవనాన్ని మరింత సరళీకృతం చేస్తూ మరింత ఈజీగా మనం మన యొక్క జీవనాన్ని గడుపుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ఈ క్రమంలో విజ్ఞాన శాస్త్రము మరియు సాంకేతిక శాస్త్రాలు కనుక లేకపోతే, వాటికి సంబంధించినటువంటి పరిశోధనలు కనుక జరగనట్లయితే, ఇక్కడ మానవజాతి మనుగడ సాగించలేనటువంటి పరిస్థితికి రావడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సాంకేతిక శాస్త్ర ఫలాలను గనక మనం వినియోగించకపోతే నిమిషం కూడా గనవనటువంటి పరిస్థితికి ఈరోజు మానవుడు చేరుకున్నాడనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. విజ్ఞాన శాస్త్రం లేకపోతే ఎన్నో అంతరించిపోయినటువంటి ఇతర జీవజాతుల మాదిరిగా ప్రస్తుతం మానవజాతి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకంలో పడి ఇది నశించిపోతుందేమో అనేటటువంటి అనుమానాలు మనకి ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కనుకనే విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించి ఇక్కడ ప్రాథమిక స్థాయిల్లోనే పాఠశాలల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ప్రముఖమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది. అంటే ప్రాథమిక స్థాయిల నుంచే విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానపు స్పృహను, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి క్రమంలో ఇక్కడ ప్రాథమిక స్థాయిల నుంచే విజ్ఞాన శాస్త్ర బోధన మనం ప్రవేశపెట్టుకున్నాం. ఈ పరిస్థితులలో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేటటువంటి క్రమంలో విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశం మీద అనేక మంది శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలు, పలు కమిటీలు భౌతిక రసాయన శాస్త్ర ఉద్దేశాలకు సంబంధించి పరిశోధనలు, పరిశీలనలు, చర్చా వేదికలను కండక్ట్ చేసి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఉద్దేశాలను నిర్దేశించడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలను కనుక మనం సక్రమంగా ఉండాలి అంటే దానికి సంబంధించి ఏ ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలనేటటువంటి ఓరియంటేషన్ ఈరోజు మనం గమనిద్దాం. విద్యార్థి సంబంధించినటువంటి మానసిక పరిపక్వత, విద్యార్థికి సంబంధించినటువంటి మానసిక స్థాయిలు, విద్యార్థుల యొక్క వయస్సు మరియు మేధస్సుల ఆధారంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి బోధనిర్దేశాలను మనం రూపొందించుకోవాలి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకే రాకెట్లను ప్రయోగించేటటువంటి క్రమంలో ఇమిడి ఉండేటటువంటి దశలు, వాహక నౌకలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని బోధిస్తే వారు వాటిని ఆకలింపు చేసుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ ఉపగ్రహాలను మోసుకొని పోయేటటువంటి కేవలం ఒక వాహనంగా మాత్రం ఇక్కడ వారికి చెప్పినట్లయితే కొంత మేరకు అవగాహన అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను వారి యొక్క మానసిక పరిపక్వత, విద్యా స్థాయి మరియు వయస్సు మేధస్సుల ఆధారంగానే డిజైన్ చేసుకోవాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలను మనం రూపొందించుకునే క్రమంలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు అభ్యసించడానికి ఆచరణాత్మకంగా ఉండే పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి బోధన ఉద్దేశాలను మాత్రమే ఇక్కడ మనం రూపొందించుకోవాలి. అంతేకాని ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అనేకానేకమైనటువంటి ఉద్దేశాలను రూపొందించుకొని వాటిని అమలుపరిచేటటువంటి పరిస్థితులు కనుక మనకు పాఠశాలల్లో లేనట్లయితే వాటి యొక్క ఉద్దేశాలు నెరవేరినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా విద్యార్థుల యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా వారి అవసరాలను తీర్చేటటువంటి అంశంగా ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్ర బోధన యొక్క ఉద్దేశాలను గమనించుకోవచ్చు.
అదేవిధంగా వినియోగ విలువలకు సంబంధించినవి ఉండాలి, మరియు ఆ కాలానుగుణంగా ఉండేటటువంటి మార్పులను ప్రతిఫలించేటటువంటి అంశాలుగా ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్ర బోధన అంశాలకు సంబంధించినటువంటి ఉద్దేశాలను మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా బోధనాంశం యొక్క స్వరూప స్వభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని బోధనోద్దేశాలు అనేటటువంటివి రూపొందించుకోవాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థ యొక్క స్వభావాన్ని బట్టి కూడా ఇక్కడ మనకు ఈ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు ఉండాలి. సమాజ అవసరాలను కూడా తీర్చగలిగే విధంగా ఇక్కడ మనం బోధనోద్దేశాలను గనక రూపొందించుకోగలిగితే ఇవి తరగతి గదుల్లో విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర స్పృహను అందించడమే కాకుండా సమాజం యొక్క అవసరాలను కూడా తీర్చే క్రమంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన కొనసాగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రకమైనటువంటి అంశాలను మొత్తం దృష్టిలో ఉంచుకొని తయారు చేసినటువంటి పాఠ్య ప్రణాళిక ఆధారంగా విద్యాబోధన జరిపినట్లయితే విద్యార్థుల్లో ఆశించినటువంటి నైతిక వ్యావహారిక లేదా ఉపయోగిక సాంస్కృతిక బౌద్ధిక విలువలను పెంపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఆయా నైతిక విలువలను రూపొందించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ బోధన ఉద్దేశాలను రూపొందించుకున్నట్లయితే దానికి అనుగుణమైనటువంటి పాఠ్య ప్రణాళికను ఇక్కడ మనం డిజైన్ చేసుకోవాలి. వీటి ఆధారంగా విద్యార్థుల్లో ఆశించినటువంటి విలువలను మరియు మార్పులను పెంపొందించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవచ్చు. ఈ విధంగా సరైన బోధన ఉద్దేశాలను ఏర్పరచుకొని విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను కూడా తీసుకొని వచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. జ్ఞాన విషయాలను సంపాదించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు బోధన ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశాలను కనుక మనం ఇక్కడ గమనిస్తే విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంలోని యథార్థాలు సూత్రాలు భావనలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకునేటటువంటి అంశాలుగా ఇక్కడ మనం బోధనోద్దేశాలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలను బోధించేటటువంటి క్రమంలో ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు విద్యుత్తుని ఎలా పొదుపు చేయవచ్చు అనేటటువంటి అంశాలను కనుక మనం నేర్పించినట్లయితే వారు దైనందిన జీవితంలో ఇక్కడ విద్యుత్ యొక్క పొదుపుకు సంబంధించినటువంటి అంశాలను తమ తోటి వారితోటి తల్లిదండ్రులతోటి చర్చించుకోవడం ద్వారా సమాజం మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యుత్ పొదుపు దృష్ట్యా నడిపించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాని ప్రాథమిక స్థాయిలకు సంబంధించి విద్యార్థుల్లో ఎలక్ట్రిసిటీ యొక్క ప్రాథమిక అంశాలను కనుక బోధించినట్లయితే వారికి వారి యొక్క స్థాయి దానికి తగినట్లుగా ఉండదు, కాబట్టి వారికి అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారి స్థాయి ఆధారంగా ఇక్కడ మనం బోధన ఉద్దేశాలను మనం ఇక్కడ సంపాదించుకొని రూపొందించుకునేటటువంటి క్రమాన్ని గుర్తుంచుకోవాలి. ఇటువంటి జ్ఞానము అభ్యాసకునితో నవీన సమాజంలో విజ్ఞతతో జీవించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించగలిగేటట్లుగా ఉండాలి. విజ్ఞాన శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈ విజ్ఞాన శాస్త్రాన్ని బోధించినటువంటి ప్రతి విద్యార్థి కూడా విజ్ఞతతోటి వినమ్రతతోటి సమాజంలో జీవించగలిగేటట్లుగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదే కాకుండా అభ్యాసకుని వయస్సుకు స్థాయికి సామర్థ్యాలకు తగిన విధంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విజ్ఞాన శాస్త్రం అనేది విద్యార్థి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని తాను అర్థం చేసుకునేటటువంటి విధంగా దానికి తగిన రీతిలో తాను మలుచుకునేటటువంటి విధంగా అవసరమైతే ఆ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకునేటటువంటి జ్ఞానాన్ని లేదా గుణాన్ని విద్యార్థికి అందించేటటువంటి విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విద్యార్థి తన చుట్టూ తాను జరిగేటటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆకలింపు చేసుకుంటూ తదనుగుణంగా తాను మలుచుకోవడమో లేదా తన అభిరుచులకు తగ్గట్టుగా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కానీ సమాజాన్ని కానీ మార్చుకునేటటువంటి అంశాలను ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన అనేది విద్యార్థులకు అందించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇదే కాకుండా విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర బోధన తర్వాత సముపార్జించుకున్నటువంటి జ్ఞానంతో మరింత జ్ఞానం పొందాలి అనేటటువంటి భావనను పెంపొందించుకోవాలి. అంటే నేర్చుకున్న దానితో సంతృప్తి పడకుండా తమ యొక్క జ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి అంశాలను విద్యార్థులు ఆ రకమైనటువంటి పట్టుదలను మరియు ప్రేరణను కలిగించేటట్లుగా ఇక్కడ మనకు బోధన శాస్త్రం యొక్క విజ్ఞాన బోధన యొక్క ఉద్దేశాలు ఉండేటట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ సంపార్జించిన జ్ఞానము తదుపరి తన యొక్క జీవనానికి అవసరమైనటువంటి ఆర్జనను కూడా సంపాదించి పెట్టేటందుకు అవసరమైనటువంటి మూలంగా మారాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా విజ్ఞాన శాస్త్రీయ స్పృహను పెంపొందించడమే కాదు, దాని ద్వారా తన జీవనానికి అవసరమైనటువంటి జీవనోపాధిని కూడా కల్పించగలిగేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ బోధన చేపట్టాలనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఫలితంగా విజ్ఞాన శాస్త్ర బోధన అనేది జ్ఞాన సముపార్జనకే కాకుండా ఇక్కడ ఆర్జనకు కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలను గ్రహించినటువంటి విద్యార్థులు విజ్ఞాన సముపార్జనకు ప్రథమ స్థానాన్ని కోరుకుంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఇవే కాక విద్యార్థులలో అనుకూలమైనటువంటి లేదా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను అభివృద్ధి చేసుకునేటటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన దాన్ని రిఫ్లెక్ట్ చేసేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూడాలి. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థిలో విజ్ఞాన శాస్త్ర అభ్యసనానికి అవసరమైనటువంటి ఆవశ్యకతను విద్యార్థుల్లో పెంపొందించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
అవసరము ఆవశ్యకత లేనట్లయితే విద్యార్థికి ఆయా అంశాలను నేర్చుకోవడం పట్ల ఆసక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ దాని యొక్క ఆవశ్యకతను పెంపొందించుకున్నటువంటి క్రమంలోనే ఈ విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసిస్తారు, నేర్చుకుంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఈ విద్యార్థికి అవసరమైనటువంటి విజ్ఞాన శాస్త్ర అభ్యాసానికి సంబంధించినటువంటి ఆవశ్యకతను పెంపొందించేటటువంటి క్రమంలో విద్యార్థుల్లో అనేక రకమైనటువంటి అలవాట్లను పెంపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. విజ్ఞాన శాస్త్ర బోధన అనేది నిరంతరం సత్యాన్వేషణను కోరుతుంది. సమాజంలో కనిపించేటటువంటి, ప్రకృతిలో కనిపించేటటువంటి పలు దృగ్విషయాలను పరిశీలించేటటువంటి క్రమంలో విద్యార్థి అనేవాడు కానివ్వండి, విజ్ఞాన శాస్త్ర బోధకుడు కానివ్వండి, నిరంతరం దానిలో ఇమిడి ఉండేటటువంటి యథార్థాలను సత్యాలను గ్రహించి దానికి సంబంధించినటువంటి అలవాట్లను పెంపొందించుకుంటూ సర్దుబాట్లను జరుపుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సత్యాన్వేషణలో తను నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటూ సహనము, నిష్పక్షపాతంగా తీర్పునిచ్చేటటువంటి ధోరణులు, పట్టుదల, లక్ష్యాత్మక పరిశీలన అవసరమయ్యేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే విజ్ఞాన శాస్త్ర బోధన అనేది క్రమక్రమంగా విద్యార్థిని విజ్ఞాన శాస్త్ర వైఖరిని కల్పించడంతో పాటుగా తన యొక్క పూర్తి స్థాయి మూర్తిమత్వాన్ని కూడా ఒక మహోన్నతమైనటువంటి మూర్తిమత్వంగా మార్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థుల్లో అనుకూలమైనటువంటి అలవాట్లను పెంపొందించి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచేటటువంటి ఒక అంశంగా ఇది మార్చగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించగలగాలి. వీటితో పాటుగా నిత్య జీవితంలో అవసరమయ్యేటటువంటి ఆహార ఆరోగ్య విషయాలకు సంబంధించినటువంటి ఉత్తమ అలవాట్లను, నియమాలను, పద్ధతులను కూడా విద్యార్థుల్లో పెంపొందించుకునేటట్లుగా ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా విద్యార్థుల్లో అభిరుచులను మరియు అభినందనలను అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రం యొక్క బోధన ఉద్దేశాల గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అభిరుచి లేనటువంటి శాస్త్ర అభ్యసనం అనేది అర్ధరహితంగా ఉంటుంది. విద్యార్థుల మనసుల్లో దీర్ఘకాలం పాటు నిలువ గలిగేదిగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని ప్రేరేపించేటటువంటి విధంగా విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలి. అందుకు అనుగుణమైనటువంటి పాఠ్యాంశాలను రూపుదిద్దుకోవాలనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించాలి. అందుకోసమే అభ్యాసకులలో విజ్ఞానం పట్ల ఆసక్తిని, అభివృద్ధిని పెంపొందించేటటువంటి కార్యక్రమాలు నిరంతరం బోధకుడు కూడా జరుపుతూ ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. శాస్త్ర బోధన విద్యార్థులలో వారు వివిధ శాస్త్ర కృత్యాలను తరగతిలో, తరగతి బయట చేపట్టడంలో, శాస్త్రీయ రచనలను మరియు పత్రికలను పఠించడంలో, శాస్త్ర క్లబ్లను, సైన్స్ క్లబ్లను నిర్వహించేటటువంటి క్రమంలో, శాస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడంలో తగిన తర్ఫీదును ఇవ్వాలి. ఈ రకమైనటువంటి తర్ఫీదు వారి యొక్క దైనందిన జీవితంలో ఏర్పడేటటువంటి పలు కార్యక్రమాలను నిర్వహించుకోవడంలో వారు విజయవంతంగా పనిచేయగలిగేటటువంటి ఒక అంశాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగించగలిగేటట్లుగా విద్యార్థులతో విజ్ఞాన శాస్త్రం పట్ల అభివృద్ధిని పెంపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరుల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు కూడా మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధనలోని బోధనోద్దేశాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. వారిలో సైంటిఫిక్ యాటిట్యూడ్ కనుక కల్పించినట్లయితే, శాస్త్రీయ విజ్ఞానపు వైఖరులు కనుక వారిలో పెంపొందించగలిగినట్లయితే వారి యొక్క జీవనంలో ఎన్నో అనుకూలమైనటువంటి మార్పులు వచ్చి విద్యార్థి తనను తాను అభివృద్ధి పదంలో ప్రయాణింపజేసుకోగలుగుతాడు. కాబట్టి ఈ ఉద్దేశం అనేది ప్రముఖమైనటువంటిది. ఇక్కడ ఈ శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చెందించాలి అనేటటువంటి అంశంలో ఈ ఉద్దేశం అనేది శాస్త్ర ఉద్దేశాలన్నింటిలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఉపాధ్యాయుడు తన బోధనలో విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చెందేటటువంటి విధంగా బోధించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. శాస్త్రీయ వైఖరులకు సంబంధించినటువంటి ప్రవర్తనను తన బోధన ద్వారా విద్యార్థులతో పెంపొందింపజేయగలగాలి. నిరంతరం ఏదో ఒక అంశాన్ని విద్యార్థులకు సూచిస్తూ దానికి కలిగినటువంటి కారణాలను, దానిలో ఇమిడి ఉన్నటువంటి భావనలు, సూత్రాలను కనుక చెప్పించగలిగినట్లయితే విద్యార్థుల్లో ఈ శాస్త్రీయ వైఖరిని అవలంబింపచేయడం అనేది చాలా సులభ సాధ్యమైనటువంటి విషయమే. గత కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే వినాయకుడు పాలు తాగుతున్నాడు అనేటటువంటి అంశంలో అనేకమైనటువంటి వార్తలు మనకు వార్తాపత్రికల్లో మరియు న్యూస్ ఛానళ్లలో వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మత విశ్వాసాలు అధికంగా ఉన్నటువంటి అందరూ కూడా వ్యక్తులు విశేషంగా వినాయకునికి పూజలు జరిపినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక సాధారణ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి తను కూడా ఒక సాధారణ మనిషి మాదిరిగానే ఇక్కడ పూజలు జరిపేటటువంటి కోణాన్ని కనుక మనం గమనిస్తే శాస్త్రీయ వైఖరి ఉన్నటువంటి విద్యార్థులు లేదా మనుషులు అనేవారు దీని వెనుక ఉన్నటువంటి కారణాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేయగలుగుతారు.
దీనికి పర్యవసానంగా వచ్చినటువంటి పలు అంశాలను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఇక్కడ వినాయకుడు పాలు తాగడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం కేశనాళికీయత అనేటటువంటి భౌతిక శాస్త్రమైన పరమైనటువంటి ధర్మమే కానీ దీనికి సంబంధించి మరొక గొప్ప విశేషం ఏది లేదు. కాబట్టి దీనికి సంబంధించి అధికమైనటువంటి ప్రాముఖ్యత లేదు అనేటటువంటి అంశాన్ని తదుపరి జరిపినటువంటి పరిశోధనల ద్వారా తెలుసుకోగలిగాం. ఇక్కడ కేశనాళికీయతకు సంబంధించినటువంటి పలు అంశాలను మనం వివరంగా బోధించినట్లయితే, విద్యార్థులకు ఆ కేశనాళికీయత యొక్క అనువర్తనాలు గనక మనం వివరించగలిగినట్లయితే, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సన్నివేశంలోనూ ఈ ధర్మం ప్రధానంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక స్పృహను గనక మనం కల్పించినట్లయితే, ఆ వైఖరి ఆధారంగా విద్యార్థులు ప్రతి ఒక్క అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి దాని వెనుక ఉండేటటువంటి కారణాన్ని, దానికి సంబంధించినటువంటి అంశాలను కనుక గుర్తించగలిగేటటువంటి కోణంలో వారిని మనం ఆవిష్కరింపచేయవచ్చు. కాబట్టి మూఢనమ్మకాలకు గుడ్డి నమ్మకాలకు ఉండేటటువంటి ఆ వ్యత్యాసాలను అక్కడ తెలుసుకునేటటువంటి క్రమంలో విద్యార్థి సఫలీకృతుడవుతాడని, ఏ విషయాన్ని కూడా ఒకే పంథాలో నమ్మక, దానికి సంబంధించినటువంటి తగు పరిశీలన చేసుకుని యథార్థమైన దాన్ని మాత్రమే నమ్మగలిగేటటువంటి విద్యార్థిగా మనం ఇక్కడ తీర్చిదిద్దవచ్చు. విద్యార్థుల్లో విశాలభావం, నిర్దిష్ట విజ్ఞానంతో ఆకాంక్ష, విజ్ఞాన అన్వేషణ పద్ధతుల పట్ల నమ్మకము, సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి నిర్ధారించిన జ్ఞానం ఉపయోగపడిందంటే, అటువంటి ఆ లక్షణాలను పెంపొందించేటటువంటి క్రమంలో శాస్త్రీయ వైఖరి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ అంశాలకు సంబంధించినటువంటి అవసరమైన విమర్శనాత్మక పరిశీలన, ప్రత్యేక అభ్యసన అనుభవాలు, ప్రయోగశాల కృత్యాలు, సహపాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు, తరగతి వాతావరణం, ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత తార్కాణాల ద్వారా విద్యార్థుల్లో ఈ శాస్త్రీయ వైఖరిని పెంపొందించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. ఇదే కాక శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ కల్పించేటటువంటి క్రమంలో కూడా మనకు విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ గమనించవచ్చు. శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం అనేది ముఖ్య ఉద్దేశమైనటువంటి శాస్త్రీయ పద్ధతికి సంబంధించినటువంటి శిక్షణను అందించాలి. శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉన్నటువంటి సోపానాల గురించి వారికి క్షుణ్ణంగా వివరించగలగాలి. తద్వారా ఏ విధానం ద్వారా ఏ అంశాన్ని వారు నేర్చుకోగలుగుతారో దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి జ్ఞానం వారికి అలవడుతుంది. ఇక్కడ అవసరమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను సాధించడాన్ని తరగతి గది కృత్యాల ద్వారా సేకరించి దానిని నిత్య జీవితానికి అన్వయింపచేసుకోగలిగినట్లయితే, దానికి సంబంధించినటువంటి అనుభవాలు మానవ జీవన గమన సరళిని సరళీకృతం చేయడంలో భాగంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఈ శాస్త్రీయ పద్ధతికి సంబంధించినటువంటి క్రమమైనటువంటి సోపానాలను అనుసరించడం ద్వారా వారు ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని చాలా తక్కువ సమయంలోనే తెలుసుకోగలుగుతారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సమస్యను గుర్తించడంలో, సమస్యకు సంబంధించినటువంటి కారణాలను ఊహించి విశ్లేషించడంలో, అదే రకంగా సమస్యకు తగిన సమాధానాన్ని అన్వేషించడంలో ఉండేటటువంటి తార్కిక సోపానాలను, ఈ పద్ధతిలో ఉండేటటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఆలోచన విధానము క్రమీకరించినటువంటి పద్ధతిని విద్యార్థులకు తగిన ఉదాహరణలతోటి వివరించగలగాలి. విద్యార్థులే స్వయంగా సమస్యలను సాధించుకునేలా వారికి అవసరమైనటువంటి శిక్షణనిచ్చి శాస్త్రీయ పద్ధతిని విద్యార్థులకు నేర్పించేటటువంటి ఒక అంశంగా మనకిక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాక విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞాన బోధన ద్వారా అవసరమైనటువంటి నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను అభివృద్ధి పరచుకునేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఉద్దేశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. విజ్ఞాన శాస్త్ర బోధన అనేది అభ్యాసకులలో విజ్ఞాన శాస్త్రంలోని వివిధ నైపుణ్యాలను పెంపొందించేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి. ఆయా నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే, పటాలను గీయటం, పరికరాలకు సంబంధించినటువంటి అమరికలను సరైన రీతిలో అమర్చడం, రీడింగులు నమోదు చేయడం, సరైనటువంటి పరిశీలనలు చేయడం, గ్రాఫులను గీయడం, ఇక్కడ విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి సమస్యలను సాధించగలగడం అనేటటువంటి నైపుణ్యాలను మనం ప్రముఖంగా చూసినట్లయితే, ఆయా నైపుణ్యాలను విద్యార్థి తనకు తానే చేసుకోగలిగేలా ఉపాధ్యాయుడు విద్యార్థులలో వాళ్ళని అభివృద్ధి చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. గత క్లాసులలో మనం చెప్పుకున్నట్లుగా లియోనార్డి డావెన్సీ అనేటటువంటి చిత్రకారుడు ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పలు చిత్రాల ద్వారా అనేకానేకమైనటువంటి అంశాలను ఒకే చిత్రం ద్వారా విశ్లేషించగలిగేటటువంటి సామర్థ్యాలను పెంపొందించవచ్చు అనేటటువంటి అంశాన్ని ప్రపంచానికి వెల్లడి చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ నైపుణ్యాలకు కావలసినటువంటి అనుభవాలను, బోధన సన్నివేశాలను ఉపాధ్యాయుడు తరగతి గదికి అనువైన వాటిని ఎన్నుకొని వాటిని విద్యార్థుల్లో పెంపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.
ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన అనేది బోధన ఉద్దేశాల్లో మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇది భావి జీవితానికి భూమికగా పనిచేసేటటువంటి అవకాశాన్ని అక్కడ విద్యార్థులకు కల్పించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో వారు పొందినటువంటి శాస్త్రీయ విజ్ఞానపు పరిజ్ఞానాన్ని ఉన్నత విద్యలోను, వృత్తిపరమైనటువంటి విద్యలోను, అదేవిధంగా వారి యొక్క భావి జీవితం సక్రమంగా నిర్వర్తించడానికి అవసరమైనటువంటి ఉద్యోగాలను సంపాదించుకునేటటువంటి క్రమంలో, వారు వారి యొక్క ఉద్యోగంలో విజయవంతంగా పయనించేటటువంటి క్రమంలో, మరియు వారి నిత్య జీవితంలో వినియోగించుకునేటట్లుగా ఇక్కడ ఏ విధంగా చేసుకోవచ్చు అనేటటువంటి అంశాలు మొత్తం కూడా మనం ప్రాథమిక స్థాయిల నుంచే విద్యార్థులకు బోధించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. పాఠశాల స్థాయిలో వారు పొందినటువంటి జ్ఞానం వారి భావి జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ ఏ సన్నివేశాలకు సంబంధించి లేదా ఏ ఏ సంఘటనలో ఏ రకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర అంశాలను తను ఉపయోగించుకోగలగాలో ఇక్కడ తనకు ఒక సహాయకారిగా విజ్ఞాన శాస్త్రం ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ అవసరాన్ని వారు గనక గుర్తించుకునేటట్లుగా లేదా గుర్తింప చేయడంలో బోధకుడు గనక సఫలీకృతమైతే విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేది విద్యార్థులకు ఎంతమాత్రము కష్టం కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. శాస్త్రీయ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని వహించేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. శాస్త్రీయ విజ్ఞానపు జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడంలో భాగంగా తన యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండాలనేటటువంటి అంశంలో కూడా విద్యార్థి తనుగా తన యొక్క ఆలోచనలు చేయగలిగేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అనునిత్యం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్ల వచ్చేటటువంటి నూతన ఆవిష్కరణల గురించినటువంటి అవగాహనను పొందడమే కాకుండా వాటి వినియోగంలోనూ మరియు వాటిని అభివృద్ధి పరచడంలోనూ విద్యార్థులు భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఆధునిక సమాజానికి అవసరమైనటువంటి మరెన్నో ఆవిష్కరణలను రూపొందించేటటువంటి క్రమంలో విద్యార్థులు కూడా భాగం కాగలుగుతారు. నేడు ఎంతో అభివృద్ధి చెందినటువంటి భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను రూపొందించేటటువంటి క్రమంలో పలు విశ్వవిద్యాలయాలు మరియు విద్యా సంస్థలు కూడా ఈ అంతరిక్ష ఉపగ్రహాలకు సంబంధించినటువంటి రూపకల్పనలో ముందున్నటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే విద్యార్థి స్థాయిల నుంచే అవసరమైనటువంటి సంస్థలు వారిలో వారికి కావలసినటువంటి నైపుణ్యాలను పెంపొందించి తమకు అవసరమైనటువంటి మానవ వనరులను రూపొందించుకునేటటువంటి క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతి కనబరుస్తూ దేశాభివృద్ధిలో కూడా వారు తమ వంతు పాత్రను పోషించగలరనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఇక్కడ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి కృషిని ప్రదర్శించడం ద్వారా విద్యార్థులు అనేక రకాలుగా మోటివేట్ కాబడి అంటే ప్రేరణ చెంది వారి తరహాలోనే విద్యార్థులు కూడా తమ యొక్క జీవనం ఉండే విధంగా తమను తాము మౌలుడు చేసుకోగలుగుతారు. విజ్ఞాన శాస్త్ర పురోగతికి శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషిని, సేవలను గుర్తించి వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి యొక్క సేవలను లేదా వారు రూపొందించినటువంటి పరికరాలను వినియోగించేటటువంటి క్రమంలో వారిని ఖచ్చితంగా అభినందిస్తూ గనక పోతున్నట్లయితే విద్యార్థులు కూడా ఈ రకమైనటువంటి సేవలు మరియు పరిశీలనల ద్వారా మమ్మల్ని కూడా ఇతరులు అభినందిస్తారనేటటువంటి అంశాన్ని కనుక తెలుసుకుంటే వారిలో కూడా ఆ స్పృహ కలుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి పరిచినటువంటి శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి జీవితాలను ఇక్కడ స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వేర్వేరు కమిటీలు, కమిషన్లను ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలను ఏ విధంగా ఉంచాలి అనేటటువంటి అంశాలు కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు అందుబాటులో ఉండేటటువంటి కొన్ని కమిటీల యొక్క పరిశీలన మరియు సూచనలు కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధనోద్దేశాలను విద్యావేత్తలు, కమిషన్లు మరియు కమిటీలు వారికి తోచినటువంటి రీతిలో ఇక్కడ సూచించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ సంఘం అనేటటువంటి దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరు అందించినటువంటి విజ్ఞాన శాస్త్ర బోధనలో ఉండేటటువంటి ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ శాస్త్రీయ స్వభావం అనేది ఒక మౌలిక జ్ఞానంగా ఉండాలనేటటువంటి అంశాన్ని వీరు అందించడం జరిగింది. అదేవిధంగా గణిత శాస్త్ర పరిశీలన, ప్రయోగ నైపుణ్యాలను పెంపొందించగలిగేలా విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాల్సినటువంటి ఆవశ్యకతను ఇక్కడ నొక్కి వక్కానించడం జరిగింది. ఇదే కాక శాస్త్రానికి మరియు సమాజానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ శాస్త్ర జ్ఞానం లేనటువంటి సమాజాలు మనుగడ కొనసాగించలేవు, అదేవిధంగా సమాజాలు విజ్ఞాన శాస్త్ర జ్ఞానానికి దూరంగా ఉండలేవు అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇవి పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారిత పరమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ బేరీజు వేసుకోవచ్చు.
విజ్ఞాన శాస్త్రంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఏర్పరుస్తూ వాటి మధ్య సహాయ సహకారాలను పెంపొందించేలా శాస్త్రీయ భావనలు మరియు సిద్ధాంతాలతో అవగాహన ఏర్పరచడంలో ఉండేటటువంటి పరిశీలన మనం ఇక్కడ జరపవచ్చు. ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రతి ప్రాథమిక భావన కూడా భౌతిక శాస్త్రంలో ఇమిడి ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. అంటే ఖగోళ శాస్త్ర పరిశోధకుడు కంపల్సరీ ఖచ్చితంగా తను విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మన విశ్వానికి సంబంధించినటువంటి అంశాలు కనుక క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే తనలో ఆ ఖగోళ శాస్త్రాలకు సంబంధించినటువంటి అభ్యసనలు మరియు అభిరుచులు వైఖరులు పెంపొందించబడి తను ఇంకా ఎంతో ముందుకు వెళ్ళగలిగేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కనుక విజ్ఞాన శాస్త్రంలో భాగంగా కేవలం విజ్ఞాన శాస్త్రానికి మాత్రమే పరిమితమైతే అది పరిపూర్ణమైనటువంటి అభివృద్ధిని అక్కడ సూచించజాలదు. కాబట్టి అన్ని రకాలైనటువంటి శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరచుకుంటూ ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానాలను పెంపొందించుకునేటటువంటి క్రమంలో భాగంగానే ఇక్కడ మనకు సంబంధించినటువంటి అభ్యసనం ఉండాల్సినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే కోణంలో జాతీయ విద్యా కమిషన్ లేదా కొఠారి కమిషన్గా పరిగణిస్తాము 1944-1966 మధ్యకాలంలో ఇచ్చినటువంటి వీరి సూచనలు కనుక మనం గమనించినట్లయితే సెకండరీ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన అనేది మేధస్సుకు సంబంధించినదిగా ఉన్నత విద్యను స్థిరపరిచేటటువంటి అంశాలుగా ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇది సూచించడం జరిగింది. అంటే సెకండరీ స్థాయిలో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థులు తమ యొక్క ఉన్నత విద్యను స్థిరపరిచేటటువంటి క్రమంలో దీన్ని చూడాలనేటటువంటి సూచనని ఇక్కడ మనకు జాతీయ విద్యా కమిషన్ అందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా లోయర్ సెకండరీ స్థాయిలో భౌతిక రసాయన విజ్ఞాన భూగోళ శాస్త్రాలకు సంబంధించినటువంటి అంశాలను నిర్బంధ పాఠ్యాంశాలుగా ఇది బోధించాలనేటటువంటి అంశాన్ని సూచించడం జరిగింది. ప్రాథమికంగా మనకు సూక్ష్మమైనటువంటి ఈ అంశంలో మనకి ఇక్కడ ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంది. లోయర్ సెకండరీ స్థాయిలో భౌతిక రసాయన జీవ భూగోళ శాస్త్రాలను నిర్బంధ పాఠ్యాంశాలుగా బోధించాలనేటటువంటి అంశాన్ని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇదే కాకుండా హయ్యర్ సెకండరీ స్థాయిలో వైవిధ్యంతో కూడినటువంటి అంశాలు మరియు ప్రత్యేకమైనటువంటి అంశాలు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ కూడా ఇది ఇక్కడ సూచించింది. జాతీయ విద్యా విధానం 1986 సంబంధించినటువంటి సిఫార్సులు కనుక మనం గమనించినట్లయితే విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలు ఏ విధంగా ఉండాలో ఇక్కడ జాతీయ విద్యా విధానం కొన్ని సిఫార్సుల రూపంలో అందించడం జరిగింది. ఈ సిఫార్సుల ఆధారంగా విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా మనం ఏ ఏ లక్ష్యాలను సాధించాలో ఇక్కడ రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే లోయర్ ప్రైమరీ దశకు సంబంధించి ఏ ఏ అంశాలను ఈ కమిటీ సిఫారసు చేసిందో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సమీపంలో ఉండేటటువంటి పరిసరాలను పంచేంద్రియాల ద్వారా అన్వేషించడానికి విద్యార్థులకు సహకరించాలి అనేటటువంటి అంశాలను ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. అంటే విద్యార్థికి తన చుట్టూతో ఏం జరగబోతోంది, తనకు అవసరమైనదేది అవసరం లేనిదేది అనేటటువంటి పరిశీలనలన్నీ కూడా తెలుసుకునేటటువంటి క్రమంలో తన యొక్క పంచేంద్రియాలను ఉపయోగించి వాటికి సంబంధించినటువంటి పరిశీలన చేసుకోవడంలో విద్యార్థికి ఇది సహకరించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా సూచించింది. అదేవిధంగా పరిసరాల్లోని వివిధ విషయాలను పరిశీలించి నమోదు చేసుకోవడం, నమోదు చేసినటువంటి విషయాలను మౌఖిక లిఖిత రేఖాచిత్ర రూపాలలో ఖచ్చితంగా ఎలా నివేదించగలగాలో దానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను కలిగించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే తన ఇంటికి సంబంధించినటువంటి పరిసరాలను ఒక చిత్ర రూపంలో అందించగలిగేటటువంటి క్రమంలో విద్యార్థి ఆ కృత్యాన్ని సాధించగలిగేటట్లుగా ఉండాలి. దీంట్లో ఖచ్చితత్వం ఉన్నా లేకపోయినా ఆయా అంశాలు ఒక మాదిరిగా ప్రతిఫలించబడేలా ఇక్కడ మనం చూసుకోగలిగితే సరిపోతుంది. అదేవిధంగా ఏదైనా ఒక సన్నివేశానికి సంబంధించి ఉపయోగించడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని పరిశీలన ద్వారా కానీ లేదా ఇతర మూలాల నుంచి కానీ సేకరించగలిగేటటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయగలిగేటటువంటి కోణంలో విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలి అని ఇక్కడ 1986 జాతీయ విద్యా విధానం సిఫారసు చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ మరికొన్ని అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏకకాలంలో 2 లేదా 3 ప్రమాణాల ఆధారంగా వస్తువులను సంఘటనలను దృగ్విషయాలను సాంఘిక భౌతిక దత్తాంశాలను వర్గీకరించగలిగేటటువంటి నైపుణ్యాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేయగలగాలి. అంటే తనకు అందించినటువంటి ఒక సముదాయం నుంచి వాటి యొక్క క్యారెక్టరైజేషన్స్ ఆధారంగా వస్తువుల్ని వర్గీకరించేటటువంటి నైపుణ్యాన్ని కూడా ఇక్కడ విద్యార్థుల్లో మనం అభివృద్ధి చేయగలిగేటటువంటి కోణంలో విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా సిఫారసు చేయడం జరిగింది. ఇక్కడ
వివిధ అంశాలకు మధ్య సంబంధాలను, నమూనాలను కనుక్కోవడానికి వస్తువులను, దత్తాంశాలను అనుక్రమంగా అమర్చగలిగేటటువంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో మనకు విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ నొక్కి వక్కానించడం జరిగింది. సమస్యలను పరిష్కరించేటటువంటి క్రమంలో సామాన్య ప్రయోగాలను కూడా రూపకల్పన చేసుకోగలిగి వాటిని నిర్వహించగలిగేటటువంటి సామర్థ్యాలను విద్యార్థులకు అందించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రయోగాత్మక సాక్ష్యం పట్ల విషయగత వైఖరిని అభివృద్ధి చేయడం, వాస్తవాలు దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి నైపుణ్యాలను కూడా అభివృద్ధి పరచుకోవాలనేటటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా పొందుపరచడం జరిగింది. అంటే విద్యార్థులు ఏ విషయాలని ఒక పట్టాన నమ్మక, దానికి సంబంధించినటువంటి పరిశీలనలు జరిపి వాటిలలో ఉండేటటువంటి యథార్థాలను తెలుసుకున్న తర్వాతనే తమ యొక్క ప్రతిస్పందనలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నొక్కి వక్కానించడం జరిగింది. ఇదే కాకుండా శాస్త్రాన్వేషణలో భారతదేశ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి కృషిని జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి ఉద్దేశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సమాజంలో అందుబాటులో ఉండేటటువంటి వెలికి తీయాల్సినటువంటి సహజ వనరులను గుర్తించుకొని వాటిని మరింత వివేకవంతంగా వినియోగించుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకునేటటువంటి క్రమంలో కూడా విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలనేటటువంటి అంశాలను సిఫారసు చేయడం జరిగింది. విద్యుత్కు సంబంధించి, విద్యుత్ ఉపకరణాలకు సంబంధించి అవసరం లేనటువంటి క్రమంలో వాటిని మనం ఆఫ్ చేయాలనేటటువంటి ఒక వైఖరిని కనుక మనం విద్యార్థులు నేర్పించగలిగితే వారు దాన్ని నిత్య జీవితంలో అన్వయం చేయగలుగుతూ సమాజానికి మరింత మెరుగైనటువంటి శక్తి వనరులను కూడా పొదుపు చేయగలిగేటటువంటి అంశాల్లో వారు నైపుణ్యాన్ని సాధిస్తారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సహజ వనరులను వ్యర్థం కాకుండా అరికట్టడం ద్వారా వాటిని సుదీర్ఘకాలం పాటు సురక్షితంగా మరియు అవసరమైనటువంటి పనులకు వినియోగించుకోవచ్చు అనేటటువంటి అంశాలలో వారికి మంచి తర్ఫీదుని అందించినటువంటి వారి అవుతాం. పర్యవసానంగా కాలుష్యాన్ని నివారించగలగడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి వైఖరి వారిలో అభివృద్ధి చెందుతుంది. సహజ వనరులను పూర్తిగా వ్యర్థం చేసినట్లయితే అది పర్యావరణానికి ఏ విధంగా హానికారకంగా పరిణమిస్తుందో, తత్ఫలితంగా మన యొక్క జీవనం ఎంత కష్టంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాలు కనుక మనం వివరించగలిగితే వారిలో ఆ సామాజిక స్పృహ మరియు పర్యావరణ స్పృహ అనేది అధికంగా పెంపొందుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. సహజ ఆర్థిక సాంఘికాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా సహకరించిందో ఇక్కడ మనం వివరించగలగాలి. ఇక్కడ లోయర్ ప్రైమరీకి సంబంధించినటువంటి ఈ అంశాలు అయినవేది లేదా కానివేది అనేటటువంటి ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే 1986 జాతీయ విద్యా విధానము బోధన ఉద్దేశాలకు సంబంధించినటువంటి సిఫారసు అయినదేది మరియు కానిదేది అనేటటువంటి ఓరియంటేషన్లో ఆ విధంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరియు లోయర్ ప్రైమరీ దశకు సంబంధించి ఏ అంశాలను ఇది ప్రధానంగా ప్రస్తావించింది అనేటటువంటి ఓరియంటేషన్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరికొన్ని పరిశీలనలు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే అప్పర్ ప్రైమరీకి సంబంధించినటువంటి దశను ఇక్కడ మనం పరిగణించాలి. ఇక్కడ 6వ తరగతి నుంచి వచ్చేటటువంటి ఈ దశను మనం ఇక్కడ 6-7 తరగతులు మనం అప్పర్ ప్రైమరీ దశలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ప్రస్తుతం ప్రభుత్వ విధానంలో 6, 7, 8 తరగతులను కూడా అప్పర్ ప్రైమరీ దశలుగా పరిగణిస్తున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి బోధనా లక్ష్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే లోయర్ ప్రైమరీ స్థాయిలో గడించినటువంటి సామర్థ్యాలను సంఘటితపరిచి మరింత పటిష్టపరిచేటట్లుగా ఇక్కడ విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలు ఉంటూ దానికి అనుగుణమైనటువంటి బోధనను కొనసాగించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. అంటే లోయర్ ప్రైమరీ స్థాయిలో విద్యార్థులు పరిశీలించినటువంటి అంశాలను వారిలో సంఘటితపరుస్తూ వారిలో ఆ విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అనేది ఫిక్స్ అయ్యే విధంగా ఇక్కడ మన బోధన ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ శాస్త్రీయ పరిజ్ఞాన స్వభావాన్ని అర్థం చేసుకొని అభినందించగలిగేటట్లుగా విద్యార్థులకు సహకరించడంలో ఇక్కడ శాస్త్రీయ పరిజ్ఞానము అనేది ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ శాస్త్రీయ పరిజ్ఞానం ప్రతిసృష్టి చేయబడిందని, ఇది కాలానుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది అనేటటువంటి అంశాలను విద్యార్థులకు వివరించాలి. శాస్త్రీయ పరిజ్ఞానం పరిశీలనపై నిరంతరం ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా పొందినటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం అనేది ఇది శాశ్వతమైనది కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బోధించాలి. అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి శాస్త్రీయ విజ్ఞానపు అంశం అనేది నిత్యము అదేవిధంగా ఉండదని, అది నిరంతరం మారుతూనే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పగలగాలి. ఉదాహరణ కనుక గమనించినట్లయితే ప్రాచీన కాలంలో సమాచారానికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చినాయో మనం ఇక్కడ గమనిస్తే ఈ అభిప్రాయం అనేది మనకి ఇక్కడ తేటతెల్లమవుతుంది. గతంలో వ్యక్తుల ద్వారా లేదా
పక్షుల ద్వారా ఇక్కడ సమాచారాన్ని పంపించగలిగితే ప్రస్తుత తరుణంలో ల్యాండ్ ఫైన్ వినియోగం ద్వారా సమాచార ప్రసారం అత్యధికంగా జరిగినటువంటి అంశాన్ని, ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగంతో సమాచార ప్రసార రంగం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆధునిక పోకడను సంతరించుకుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. అంటే శాస్త్రీయ పరిజ్ఞానం అనేది కేవలం తాత్కాలికమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, అది నిరంతరం మారుతూనే ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ శాస్త్రీయ పరిజ్ఞానం అనేది అనుభవేద్యమైనటువంటి దానిగా మనం ఇక్కడ పరిశీలించాలి. అంటే వ్యక్తుల యొక్క అనుభవాల ఆధారంగా ఈ శాస్త్రీయ విజ్ఞానపు సృహ మారుతుంది అనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కరు రకరకాలుగా ప్రవర్తిస్తారనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవాలి. దైనందిన జీవితంలో శాస్త్రీయ పరిజ్ఞానానికి శాస్త్రీయ పద్ధతులకు గల సంబంధాలను ఉద్ఘాటించగలగాలి. అదేవిధంగా శాస్త్రీయ సూత్రాలను వినియోగించేటటువంటి క్రమంలో దానికి అవసరమైనటువంటి పరికరాలను సృష్టించుకోగలిగేటట్లుగా ఇక్కడ అవసరమైనటువంటి నైపుణ్యాలను అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా విభిన్నమైనటువంటి సహజ దృగ్విషయాలను విద్యార్థులకు పరిచయం చేయడంలో విజ్ఞాన శాస్త్ర బోధన అనేది అనుకూలంగా ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. కాంతికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను బోధించేటటువంటి క్రమంలో కాంతి యొక్క అన్ని రకాలైనటువంటి ధర్మాలను, అది ఏ సందర్భంలో ఏ రకమైనటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. రోడ్డు మీద వెళ్తున్నటువంటి విద్యార్థులు వేసవికాలంలో ఏర్పడేటటువంటి ఎండమావులకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవడం ద్వారా అక్కడ దాని కాంతి యొక్క ధర్మం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ తను గుర్తుంచుకోవాలి. ఈ రకమైనటువంటి పరిశీలనలు ఎండమావులకు సంబంధించినటువంటి పూర్తి అవగాహనను పెంపొందించుకోవడంలో అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉపయోగపడవు అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకోవడంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రయోగాలను డిజైన్ చేయడానికి అవసరమైనటువంటి శాస్త్రీయ సూత్రాలను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మరియు భాషకు సంబంధించినటువంటి అంశాల ద్వారా తను నేర్చుకున్నటువంటి అనుభవాలని నలుగురికి ఏ విధంగా పంచవచ్చు అనేటటువంటి అంశాలను ఇక్కడ అభివృద్ధి చెందించేటటువంటి క్రమంలో అప్పర్ ప్రైమరీ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలి అనేటటువంటి అంశాలను అందించడం జరిగింది. పరిసరాలతో పరస్పర చర్య జరపడానికి దాంట్లో ఇమిడి ఉండేటటువంటి శాస్త్రీయ సూత్రాలను, భావనలను, సిద్ధాంతాలను ఉద్ఘాటించాలనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. వాతావరణం నిరంతరం మార్పు చెందుతూ ఉండడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లో విద్యార్థి పరిశీలన జరపగలగాలి. ఇక్కడ చలికాలంలో ఉదయం పూట మంచు ఏర్పడడంలో ఇమిడి ఉండేటటువంటి సూత్రాలను తను వివరించగలగాలి. ఈ రకమైనటువంటి అంశాలను కనుక పెంపొందించగలిగితే విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా ఆ విద్యార్థులు ఆశించినటువంటి మార్పులు ఏర్పడి సమాజాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో తన ఒక ఉన్నతమైనటువంటి పౌరుడిగా రూపుదిద్దుకుంటాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. వివిధ శాస్త్రీయ విభాగాలలో పద్ధతి ఏకత్వాన్ని ఉద్ఘాటించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి. అన్ని శాస్త్రీయ విభాగాల యొక్క ప్రధాన ఉద్దేశం మానవ జీవనం అనేది అత్యంత సమర్థవంతంగా మరియు సరళంగా ఉండేలా రూపొందించుకోవాలనేటటువంటి అంశాలను బోధిస్తాయి. కాబట్టి ఈ శాస్త్రీయ విభాగాలను ఒకదానితో ఒకటి సంఘటితపరిచి అవన్నీ కూడా ఒకే రకమైనటువంటి జీవన సరళిని అందించే క్రమంలో రూపొందించబడ్డాయనేటటువంటి అంశాలను వివరించగలగాలి. సహకార భావాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయగలిగేట్లా ఉండాలి. అంటే భౌతిక శాస్త్రపరమైనటువంటి ఏ అంశాన్ని కూడా దానికి సంబంధించినటువంటి మూల అంశాలతో క్రోడీకరించుకోవడం వలన దానికి సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానం ఇక్కడ వచ్చి కొన్ని రకాలైనటువంటి గుడ్డి నమ్మకాలు మరియు మూఢ నమ్మకాలు రూపుమాపబడతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఉదాహరణ గమనించినట్లయితే ఈ ఇంద్రజాలకులు అనే వాళ్ళు కత్తితో నిమ్మకాయను కోయడం ద్వారా రక్తాన్ని ఇక్కడ రప్పిస్తారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే దానికి ఏ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనేటటువంటి అంశాలను పరిశీలించడం ద్వారా అక్కడ వారు ఈ ప్రజలను భయభ్రాంతులను చేసేటటువంటి క్రమంలో వారు చేసేటటువంటి ఒక మ్యాజిక్గా వాళ్ళు ఇక్కడ రూపొందించుకోగలుగుతారు. ప్రాచీన కాలంలో ఇక్కడ అప్పటికప్పుడే నైట్ ఇక్కడ అమ్మవారు వెలిచారని చెప్పేసి అనేటటువంటి అంశంలో భాగంగా ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలోని ఆవిష్కరణలు ఏ విధంగా తోడ్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వారు ఒక గుంతలో ఈ గుగ్గిళ్లకు సంబంధించినటువంటి అంశాలు, శనగలని అక్కడ ఉంచేసి ఒక బౌల్లో ఉంచి వాటిని మీద ఒక విగ్రహాన్ని అమర్చడం ద్వారా అక్కడ నీళ్లను పీల్చుకున్నటువంటి ఆ శనగలు ఉబ్బడం ద్వారా అక్కడ విగ్రహం అనేది స్వతః సిద్ధంగానే భూమి నుంచి పైకి వచ్చేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇటువంటి అంశాలలో కొంతమంది ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు వారిలో అభివృద్ధి చెందుతాయి.
సో ఈ విధమైనటువంటి ఓరియంటేషన్లు మనకు మనం విజ్ఞాన శాస్త్ర బోధనను కనుక అందించగలిగితే భవిష్యత్తు తరాలు అనేవి కూడా సురక్షితమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెజీషియన్స్ అందించేటటువంటి ట్రిక్లు కూడా మొత్తం విజ్ఞాన శాస్త్రం మరియు గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రక్రియల ఆధారంగా రూపొందుతున్నాయనేటటువంటి అంశాలు కనుక విద్యార్థి అవగాహనకు వస్తే వాటిని గుడ్డిగా నమ్మనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. వైజ్ఞానిక పద్ధతి ఆధారంగా ఈ ప్రకృతిలో సంభవించేటటువంటి దృగ్విషయాల ఆధారంగా సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఉండేటటువంటి సోపానాలను తెలియజేసేటటువంటి క్రమంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన అనేది ఉండాలి. అదేవిధంగా విద్యార్థుల్లో సముచితమైనటువంటి సాంఘిక నైతిక విలువలను పెంపొందించేటటువంటి క్రమంలో శాస్త్రీయ విజ్ఞానపు బోధన అనేది మనకిక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా మనకిక్కడ 1986 జాతీయ విద్యా విధానం అందించినటువంటి ప్రముఖమైనటువంటి సిఫారసుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎంతసేపు విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానపు వైఖరిని గనక అమలు బోధించినట్లయితే లేదా అభివృద్ధి పరిచినట్లయితే వారు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలరు మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. అదేవిధంగా సెకండరీ స్థాయికి సంబంధించినటువంటి విద్యార్థులలో ఏ విధమైనటువంటి బోధనా లక్ష్యాలను పెంపొందించవచ్చో ఈ కమిటీ యొక్క సిఫార్సులు కనుక మనం పరిశీలించినట్లయితే అప్పర్ ప్రైమరీ స్థాయిలో గడించినటువంటి విజ్ఞానము సామర్థ్యాలు నైపుణ్యాలను సంఘటితపరిచి పటిష్టపరిచేటటువంటి క్రమంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇది సెకండరీ స్థాయికి సిఫారసు చేయడం జరిగింది. అంటే ఒక స్థాయిలో నేర్చుకున్నటువంటి అంశాలు తన యొక్క విజ్ఞాన శాస్త్ర వైఖరిని పెంపొందించుకునేటటువంటి క్రమంలో అది తోడ్పడాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్రమంగా గుర్తించాలి. శాస్త్రీయ భావనలు సిద్ధాంతాలు సూత్రాలకు సంబంధించినటువంటి అవగాహనలు కలగజేసేటటువంటి క్రమంలో సెకండరీ స్థాయి విజ్ఞాన శాస్త్ర బోధన ఉండాలని సిఫారసు చేయడం జరిగింది. అవసరమైనటువంటి పరికరాలను ఉపయోగించడం, తదనుగుణంగా ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరించడం, దానికి సంబంధించినటువంటి భావాలను శాస్త్రీయ భాషలో స్పష్టంగా వ్యక్తీకరించడం అనేటటువంటి అంశాలు ఇక్కడ సెకండరీ స్థాయిలో సిఫారసు చేయడం జరిగింది. అదేవిధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని అవలంబించుకున్న తర్వాత వైఖరిని అవలంబించుకున్న తర్వాత నిష్పక్షపాత బుద్ధిని కలిగి ఉండటం, నిజాయితీతో ప్రశ్నించగలిగేటటువంటి ధైర్యాన్ని పెంపొందించుకోవడం, మానవ మాతృల మీద గౌరవాన్ని మనం ఇక్కడ ప్రదర్శింపగలిగేలా చేయడం, నిర్ణయాలు చేయడం వంటి శాస్త్రీయ వైఖరులను వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక స్వభావాన్ని మనం విద్యార్థులు అభివృద్ధి చేయాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ శాస్త్రవేత్తలు అనేవారు తాము పరిశీలించినటువంటి అంశాలలో తాము అనుకున్నటువంటి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు, కానీ వీరు తొందరగా ముగించాలనేటటువంటి క్రమంలో దుర్బుద్ధితో లేదా పక్షపాతంతో రిజల్ట్స్ని నమోదు చేయరనేటటువంటి అంశాలను కనుక మనం వాళ్ళలో చెప్పగలిగితే వారు కూడా తమ యొక్క జీవన సరళిని తదనుగుణంగా మార్చుకోగలుగుతారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మానవ జీవితాన్ని సమాజాన్ని అత్యున్నత స్థితికి తీసుకుపోయేటటువంటి క్రమంలో తమను తాము సంస్కరించుకోగలిగేటటువంటి సాంఘిక నైతిక సౌందర్య విలువలను ఇక్కడ విద్యార్థులు అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకతను ఇక్కడ జాతీయ విద్యా విధానం 1986 అనేది సెకండరీ స్థాయిలో ఉండాల్సినటువంటి అంశంగా ఇక్కడ చూపించడం జరిగింది. శాస్త్రవేత్తలు జరిపినటువంటి కృషిని అభినందిస్తూ విజ్ఞాన శాస్త్రం వలన కలిగేటటువంటి పలు ఉపయోగాలను తెలుసుకుంటూ నిర్మలమైనటువంటి పరిసరాలను రూపొందించుకునేటటువంటి క్రమంలో మన యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలో వివరిస్తూ ఆవరణ వ్యవస్థ పర్యావరణ పరిరక్షణ పట్ల వారిలో ఒక స్పృహను కల్పింపజేయాలనేటటువంటి అంశాలను కూడా ఇక్కడ మనకు విద్యా విధానము సెకండరీ స్థాయిలో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలనేటటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వాస్తవానికి దైనందిన జీవితంలోని వినియోగంలో ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించి ఏమాత్రము భేదం లేనటువంటి అంశాలుగా మనం ఇక్కడ వాడుతున్నాం. పరస్పరము ఉద్దేశానికి మరియు లక్ష్యాలకు ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం, కానీ విజ్ఞాన శాస్త్ర బోధనలో మాత్రం ఉద్దేశాలకు మరియు లక్ష్యాలకు హస్తిమ శకాంతరం ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీంట్లో ఉండేటటువంటి స్పష్టమైనటువంటి భేదాలను కనుక మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే ఉద్దేశాలు మరియు లక్ష్యాలు మన యొక్క జీవన సరిలోని గమ్యాలను చేరుకోవడంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. దీర్ఘకాలిక వ్యూహాలతో మనం రూపొందించుకునేటటువంటి లక్ష్యాలనే మనం ఇక్కడ ఉద్దేశాలుగా పరిగణించుకుంటామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. పాఠశాలలో బోధించే ఏ విషయ బోధన ఉద్దేశమైనా కూడా విద్యా ఉద్దేశాలను సాధించేటటువంటి క్రమంలో సూచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆశించినటువంటి ప్రవర్తన మార్పులను పొందేటటువంటి క్రమంలో మన విద్యా బోధన ఉండాలనేటటువంటి లక్ష్యాన్ని మరియు ఉద్దేశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
ఇక్కడ విశాల దృక్పథంతో ఉండినటువంటి ఉద్దేశాలు మరియు గమ్యాలు అనేవి ఒకే అర్థాన్ని ఇస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఉద్దేశాలు మరియు గమ్యాలు ఏ పరిస్థితులలో ఒకే అర్థాన్ని ఇస్తాయి అనేటటువంటి అంశాలలో ఇక్కడ మనకు ప్రశ్నను గుర్తుంచుకోవచ్చు. ఇవి విశాల దృక్పథంతో ఉన్న పరిస్థితులలో అవి ఉద్దేశాలు మరియు గమ్యాలు అనేవి ఒకే అర్థాన్ని ఇస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. విద్యా విధానం మొత్తంలో విద్య అనేది ఉద్దేశాన్ని సఫలీకృతం చేసుకునేటటువంటి క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటే ఆ క్రమంలో విద్యార్థి సాధించవలసినటువంటి వాటిని లక్ష్యాలుగా పేర్కొంటాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. పూర్తిగా ఒక్కొక్క పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రవర్తన మార్పులను మనం లక్ష్యాలుగా చెప్పుకుంటే ఇక్కడ విద్య యొక్క అంతిమ లక్ష్యంగా మనం ఇక్కడ ఉద్దేశం అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో లక్ష్యాలు అనేవి విద్యా ఉద్దేశానికి సంబంధించినటువంటి దానిని పూర్తి చేసేటటువంటి క్రమంలో మనం రూపొందించుకున్నవే విద్యా లక్ష్యాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి భావనలో భాగంగా విద్యా ఉద్దేశాన్ని రూపొందించుకునేటటువంటి క్రమంలో దాన్ని చేరుకునేటటువంటి క్రమంలో అనేకానేకమైనటువంటి లక్ష్యాలను మనం నిర్ధారించుకొని ఆ లక్ష్యాల ఆధారంగా మన విద్య యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నటువంటి వ్యవస్థను ఇక్కడ మనం చూడవచ్చు. విద్యా ఉద్దేశాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో అమలు చేసేటటువంటి విధంగా లక్ష్యాలను ఏర్పరచుకొని తదనుగుణమైనటువంటి స్పష్టీకరణను ఎంచుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసినట్లయితే విద్య యొక్క ఉద్దేశాలను తీర్చుకునేటటువంటి క్రమంలో లక్ష్యాలను రూపొందించుకుంటామని ఈ లక్ష్యాలను చేరుకునేటటువంటి క్రమంలో మనకు వినియోగపడేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ స్పష్టీకరణ గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం. సాధారణంగా గమ్యము ఉద్దేశము లక్ష్యము అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ ఎక్కువగా పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. అంటే వీటిలో ఎటువంటి తేడాలు లేవని అన్నీ కూడా ఒకే అంశాలను ప్రతిఫలిస్తున్నాయనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే వీటి మధ్య ఉండేటటువంటి స్వల్ప తేడాలను గమనించడం ద్వారా వీటికి సంబంధించినటువంటి అవగాహనను పొందడం అనేది మనకి ఇక్కడ అవసరం. యునెస్కో వారి హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్ అనేటటువంటి ఈ పుస్తకం ప్రకారము ఉద్దేశము ఉద్దేశం నుంచి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అంటే ఏదైనా ఉద్దేశాన్ని సాధించుకునేటటువంటి క్రమంలో మనకు లక్ష్యాలు తోడ్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ రిచర్డ్ వైట్ఫీల్డ్ అనేటటువంటి విజ్ఞానవేత్త మరియు ఈ విద్యావేత్తకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి సంబంధాన్ని క్రింది విధంగా తను వివరించడం జరిగింది. విద్యా వ్యవస్థలో విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రస్థానము విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాల ఆధారంగా జరుగుతుందని ఇక్కడ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు అనేవి ఆ కోర్సుకు సంబంధించినటువంటి లక్ష్యాలతో రూపొందించబడతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించడం జరిగింది. ఈ కోర్సు లక్ష్యాల ఆధారంగానే ప్రతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలను మనం డిజైన్ చేసుకోవాలనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే పూర్తి స్థాయిగా దిగువ నుంచి పైకి వెళ్ళినట్లయితే అత్యున్నతమైనటువంటి స్థానంలో విజ్ఞాన శాస్త్ర ప్రస్థానం ఉన్నట్లుగా దీనిని రూపొందించుకునేటటువంటి క్రమంలో మనం బోధనోద్దేశాలను రూపొందించుకుంటూ దానికి సంబంధించినటువంటి కోర్సు లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని చేరుకునేటటువంటి క్రమంలో ప్రతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి లక్ష్యాలను మనం ఇక్కడ పేర్కొవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గమ్యాన్ని చేరుకోవడంలో మనకు అవసరమయ్యేటటువంటిది ఉద్దేశంగా ఉద్దేశాన్ని నెరవేర్చుకునేటటువంటి క్రమంలో మనకు ఉపయోగపడే వాటిని లక్ష్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే గమ్యం ద్వారా ఉద్దేశం అనేది రూపొందించబడుతుంది, ఉద్దేశాల ఆధారంగా లక్ష్యాలు నిర్దేశించబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. జేకే సూద్ అనేటటువంటి విద్యావేత్త ప్రకారము ఈ గమ్యాలు అనేవి దీర్ఘకాలికమైనటువంటి వాటిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినటువంటి వాటిగా మనం ఇక్కడ గమ్యాలను పరిగణిస్తాం. అయితే ఉద్దేశాలు అనేవి నియమితమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటట్టుగా చూడవచ్చు. అదేవిధంగా గమ్యాల కంటే ఇవి నిర్దిష్టంగా ఉంటాయి అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇదే కోణంలో చూసినట్లయితే లక్ష్యాలు అనేవి ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టమైనటువంటి అంశాలుగా మనం ఇక్కడ పేర్కొవచ్చు. దీనికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ మనం తొలగించడంలో భాగంగా ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి భేదాలను గురించి మనం కొంత తెలుసుకోనటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి భేదాలను కనుక మనం ఇక్కడ చూస్తే ఉద్దేశాలు విద్యకు మార్గదర్శకాలుగా ఉంటాయని ఈ ఉద్దేశాలను చేరుకోవడంలో ఉండేటటువంటి అంతిమ దృక్పథాన్ని మనం ఇక్కడ లక్ష్యంగా పేర్కొంటామనేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూడవచ్చు. లక్ష్యాలను చేరుకోగలగడం, లక్ష్యాల సాధన అనేది ఉద్దేశాల సాధనను దీర్ఘకాలంలో చేరుస్తుంది అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు. లక్ష్యాలు అనేవి స్వల్పకాలికంగా నెరవేర్చుకోగలిగితే ఈ స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాల ఆధారంగా దీర్ఘకాలంలో ఉండేటటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ చేరుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.
బోధన యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ప్రవర్తనలో వాంఛనీయమైనటువంటి మార్పులను లేదా ఆశించిన మార్పులను తీసుకురావడం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే, విద్యార్థి ప్రవర్తనలో తీసుకురాదలసినటువంటి వాంఛనీయమైనటువంటి మార్పులనే మనం ఇక్కడ లక్ష్యాలు అంటాం. ఇక్కడ విద్యార్థి ప్రవర్తనలో ఆశించినటువంటి మార్పులనే మనం ఇక్కడ లక్ష్యాలుగా పేర్కొంటాం. దీర్ఘకాలికంగా ఈ లక్ష్యాలను కనుక మనం పరిగణించినట్లయితే విద్యార్థిలో దీర్ఘకాలికంగా వచ్చినటువంటి మార్పులనే మనం ఇక్కడ బోధన ఉద్దేశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లక్ష్యం సాధించబడిందా లేదా అనే విషయాన్ని తక్కువ కాలంలో తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ లక్ష్యానికి సంబంధించి ఇవి స్వల్పకాలిక సంబంధించినటువంటి అంశాల సాధనగా మనం ఇక్కడ చెప్పవచ్చు. దీన్ని మూల్యాంకనం చేయడం ద్వారా లక్ష్యం సాధించబడిందా లేదా అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. బోధన లక్ష్యాలు మరియు అర్థానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను కనుక మనం గమనించినట్లయితే విద్య విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. విద్యా ప్రక్రియ అన్నది ద్విధ్రువ ప్రక్రియగా మనం ఇక్కడ చూస్తాం. పాఠశాలకు వచ్చినప్పుడు విద్యార్థి యొక్క ఆరంభ ప్రవర్తన, పాఠశాల విడిచి వెళ్ళేటప్పుడు విద్యార్థి యొక్క అంత్య ప్రవర్తన మధ్య ఖచ్చితమైనటువంటి భేదం కనిపించాలి. అప్పుడే విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు సాధించబడినట్లుగా, విద్యార్థి పాఠశాలకు వచ్చినటువంటి ఉద్దేశం నెరవేరినట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. అంటే పాఠశాలకు వచ్చినప్పుడు విద్యార్థి యొక్క ప్రవర్తన, పాఠశాలను వదిలి వెళ్ళేటప్పుడు విద్యార్థి యొక్క ప్రవర్తన మధ్య భేదాన్ని మనం విద్య యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం కనుక గమనించినట్లయితే ఈ ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి క్రమంలో ప్రతిరోజు మనం బోధించేటటువంటి అంశాల ద్వారా విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశాలను మనం ఇక్కడ లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఎందుకు బోధిస్తున్నామంటే కొన్ని లక్ష్యాలను ఉద్దేశాలను సాధించడానికి, అంటే లక్ష్యాలు అనేవి మన యొక్క గమ్యాన్ని నిర్దేశించాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా గమ్యాన్ని సాధించాలంటే మనం వారికి కొన్ని అభ్యసన అనుభవాలను కల్పించాలి. గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని సాధించామనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ మూల్యాంకనం తోడ్పడుతుంది. కాబట్టి ఇక్కడ లక్ష్యం యొక్క అభ్యసన అనుభవము, మూల్యాంకన మరియు ఈ అంశాలకు సంబంధించినటువంటి ఒక సంబంధాన్ని కనుక మనం చూసినట్లయితే దీన్ని మనం ఒక ట్రయాంగులర్ డయాగ్రామ్ ద్వారా మనం ఇక్కడ చెప్పవచ్చు. దీంట్లో లక్ష్యాలు, మూల్యాంకనం, అభ్యసన అనుభవాలు ఇక్కడ త్రిభుజం యొక్క మూడు శీర్షాల దగ్గర కనుక మనం చూసినట్లయితే లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో మనం విద్యార్థులకు నిత్యము అభ్యసన అనుభవాలను కల్పించాలని, ఈ అభ్యసన అనుభవాల ద్వారా వారు లక్ష్యాలను చేరుకుంటారని, ఈ లక్ష్యాలను చేరుకున్నారా లేదా అనేటటువంటి అంశాలు మనకు మూల్యాంకనం ద్వారా తెలుస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు మరియు మూల్యాంకనం అనేవి కూడా పరస్పరం ఒకదానికొకటి ఆధారపడినటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. లక్ష్యాలకు సంబంధించినటువంటి ఆధారాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ లక్ష్యాలను రూపొందించుకునేటటువంటి క్రమంలో విద్యార్థుల యొక్క అవసరాలు, వారి యొక్క సామర్థ్యాలను మనం ఇక్కడ గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సామాజిక అవసరాలకు అనుగుణమైనటువంటి లక్ష్యాలనే మనం ఎప్పుడూ రూపొందించుకోవాలి. పాఠ్యాంశ స్వభావము మరియు పరిధి ఆధారంగా మనం తీసుకోవాల్సినటువంటి లక్ష్యాలను ఇక్కడ డిఫైన్ చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలను మనం ఇక్కడ పొరుగు చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యా విధానం యొక్క స్థాయి, విద్యా విధానం యొక్క స్వభావం ఆధారంగా కూడా లక్ష్యాలు అనేవి మారుతూ ఉంటాయనేటటువంటి అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు. మనకు అందించేటటువంటి లభ్యమయ్యేటటువంటి వనరుల ఆధారంగా కూడా మనం లక్ష్యాలకు సంబంధించినటువంటి ఆధారాలను మనం ఇక్కడ బేరీజ్ వేసుకోవచ్చు. లక్ష్యాల యొక్క లక్షణాలను కనుక మనం నిర్దిష్టంగా గమనించినట్లయితే తరగతి గదిలో విద్యార్థుల యొక్క ప్రవర్తనలో కలిగేటటువంటి మార్పులను నిరంతరం గమనించేటటువంటి లక్షణాన్ని ఇక్కడ లక్ష్యాలు కలిగి ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సరళంగా, స్పష్టంగా, నిర్దిష్టంగా అర్థమయ్యే రీతిలో రాయగలిగేలా ఈ లక్ష్యాలు ఉండాలనేది ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా లక్ష్యాలు అనేవి విద్యార్థులు సాధించగలిగేటట్టుగా ఉండాలి. అంటే వారి యొక్క సామర్థ్యాలకు సంబంధించి, వారి యొక్క స్థాయిలకు సంబంధించినటువంటి లక్ష్యాలను మాత్రమే మనం ఇక్కడ పెంపొందించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. అదేవిధంగా విద్యాభివృద్ధిలో భాగంగా ఉన్నటువంటి ఈ లక్ష్యాలు మార్పుకు అనుకూలంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం బేరీజ్ వేసుకోవాలి. అంటే ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీతో కాకుండా విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విద్యా బోధనకు సంబంధించినటువంటి అంశాలు కూడా లక్ష్యాల ఆధారంగా నిరంతరం మారుతూ ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా లక్ష్యాలను మనం పూర్తి వాక్యాలలో రాయగలిగేలా ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ రకమైనటువంటి లక్షణాల ఆధారంగా మనం ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించినటువంటి భేదాలను మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో దానికి నిర్దిష్టమైనటువంటి స్పష్టీకరణలు ఉండాలి. భిన్న అర్థాలను ఇచ్చేటటువంటి పదాలను వాడడం ద్వారా లక్ష్యాలను మనం ఇక్కడ చేపట్టబోమనేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూడవచ్చు. అసందర్భంగా సందిగ్ధతకు తావిచ్చేటటువంటి అంశాలుగా ఇక్కడ లక్ష్యాలు ఉండకూడదు.
అందుబాటులో ఉండేటటువంటి వనరులతోనే సాధించే విధంగా లక్ష్యాలు ఉండాలనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఉద్దేశాలు మరియు లక్ష్యాల యొక్క స్వభావం ఒకటే అయినా కూడా అవి నెరవేరేటటువంటి సమయాన్ని బట్టి వాటి మధ్య గల భేదాలను మనం ఇక్కడ గమనించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ విద్యా బోధనలో ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని కనుక మనం చేసినట్లయితే ఏ అంశాలు మనకు ఉద్దేశాలుగా పరిగణించబడతాయి, ఉద్దేశాలను దీర్ఘకాలంలో సాధించేటటువంటి క్రమంలో మనకు నిరంతరం తోడ్పడేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ లక్ష్యాలను గమనించవచ్చు. ఈ లక్ష్యాలను చేరుకునేటటువంటి క్రమంలో మనకు ఖచ్చితంగా స్పష్టీకరణలు ఉపయోగపడతాయనేటటువంటి అంశాలను మనం ఇక్కడ బేరేజి వేసుకుంటే, ఉద్దేశాల ఆధారంగా మనం కరికులంని రూపొందించుకుంటే, లక్ష్యాల ఆధారంగా మనం అభ్యసనానుభవాలను రూపొందించుకుంటామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. విద్య యొక్క ప్రధాన ఉద్దేశం నెరవేరాలంటే లక్ష్యాల యొక్క ఆవశ్యకత మనకు ఏ విధంగా ఉండాలనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లక్ష్యాల యొక్క ప్రధాన లక్షణాలు ఏ విధంగా ఉండాలి, లక్ష్యాలను రూపొందించుకునేటటువంటి క్రమంలో మనం ఏ ఆధారాలను మనం తీసుకోవాలనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రధానంగా బోధనలోని ఉద్దేశాలకు సంబంధించి ఏ కమిటీలు ఏ సిఫారసులు చేశాయనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విద్యార్థుల యొక్క స్థాయిల ఆధారంగా ఇక్కడ బోధనలోని ఉద్దేశాలను ఏ విధంగా మార్చుకుంటున్నాం అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు రావచ్చు. కాబట్టి ఆయా కమిటీలు కమిషన్ల యొక్క సిఫారసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటూ ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి స్వల్పమైన తేడాలకు వాటి యొక్క రిఫ్లెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ మన యొక్క అవగాహనను అధికంగా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా కన్ఫ్యూజ్ చేసేటటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే గమ్యము, ఉద్దేశము, లక్ష్యాలు అనేవి మనం నిజ జీవితంలో పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ మార్కులు తెచ్చేటటువంటి క్రమంలో మనకు ఇవి ఎక్కువ కన్ఫ్యూజన్కి గురిచేస్తాయి. కాబట్టి అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఇక్కడ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం పరిశీలించాలి. రాబోయే క్లాస్లో మనం ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి భేదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా బ్లూమ్స్కు సంబంధించినటువంటి లక్ష్యాల వర్గీకరణ, విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఇక్కడ ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి భేదాలను కనుక మనం గమనించినట్లయితే వీటిలో ఉండేటటువంటి స్వల్ప మార్పులు ఏ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయో ఇక్కడ మనం ఒక స్పష్టమైనటువంటి అవగాహన కనుక రావచ్చు. ఉద్దేశాల ఆధారంగా వేటిని రూపొందించుకుంటాం, లక్ష్యాలను కల్పించబడేటటువంటి క్రమంలో భాగంగా, లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో భాగంగా అభ్యసన అనుభవాలు మనకు ఏ విధంగా తోడ్పడతాయి, వీటిని నెరవేరాయా లేదా అనేటటువంటి అంశంలో మూల్యాంకనం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాలను మనం తదుపరి క్లాసులలో నేర్చుకుందాం.